డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్ గారు, చెప్పండి. సార్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు వస్తున్నాయి అంటే మాత్రం ప్రతిపక్ష పార్టీలు ఉరికిపోతున్నాయి సార్. ఎందుకంటే ఆళ్ళు కొట్టుకోవటమో లేకపోతే ఆళ్ళు చంపుకోవటమో చేసి ప్రతిపక్ష పార్టీల మీద తోయటం. ఈ ప్రతిపక్ష పార్టీలకి పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళకి ఏం అవ్వకుండా వీళ్ళు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయవాడ అజిత్ సింగ్ నగర్లో వెళ్తే ఎవరో ఆకతాయి రాయేశాడంటారు. అది కూడా నేను చెప్తా ఉన్నారనమాట న్యూస్లో. 350 రూపాయలు ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తామని తీసుకెళ్ళి క్వార్టర్ బాటిల్ ఇచ్చి 350 రూపాయలు ఇవ్వలేదంటారు. అసలు అయినా వాళ్ళ దగ్గర కూడా ఈ కక్కుర్తి పట్టం ఏంటో అర్థం కాదు సార్. ఇప్పుడు నువ్వు జనాల కోసం డబ్బులు ఇచ్చి జనాలను తీసుకెళ్తున్నావు, వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏమి ఇస్తానావో అది ఇచ్చేసి పంపించేస్తే పని అయిపోద్ది కదా. అక్కడ కూడా కక్కుర్తి పడ్డారు. సరే అది అయిపోయింది, వాళ్ళు ఏదో కొట్టారంటున్నారు. అది అంత క్లియర్గా కేసు ఉంది, అసలు నిజంగా జరిగిందా లేదా అన్నది కూడా చాలా రకరకాల డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇదంతా తీసుకొచ్చి ఇప్పుడు బొండా ఉమ గారి కంటిద్దామని చూస్తున్నారు. బొండా ఉమ గారే దీని వెనకాల ఉన్నారు, ఆయనే కొట్టించారు, ఆయన దగ్గర ఉన్న మనుషులే కొట్టారు అని చెప్పి పెద్ద కదలుతున్నారు. అలాగే బొండా ఉమ గారి మీద ఏదో కేసులు పెట్టి రేపు పొద్దున ఆయన నామినేషన్ వేయకుండా ప్రయత్నిద్దామని చెప్పి పెద్ద కుట్ర చేస్తున్నారు. సో ఏం సార్, ఇంకా తెలుగుదేశం కొంచెం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దెబ్బేసిందని ఆ రోజు మనం చంద్రబాబు గారు కూడా ఖండించడం చూసాము. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి తెలుగుదేశం వాళ్ళు అలవాటు పడలేదని అనుకోవాలా? ఏమనుకోవాలి సార్ దీన్ని చూసి? దొంగలు, ఫ్యాక్షనిస్టులు, దుర్మార్గులు, శాడిస్టులు రాజ్యం అయితే ఇదంగా ఉంటుంది రాజ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జగన్మోహన్ రెడ్డిపై దాడి ఏ విధంగా జరిగింది అనేది నేను రేపు ఒకటి ఏమంటారు ట్రయల్ రన్ చేస్తున్నా. ఒక ఓకే. లారీ పైన జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఎక్కించి నేను కూడా ఎంత దూరం నుంచి ఎగ్జాక్ట్ గురి చూసి కొట్టొచ్చని ఒక రెండు రాళ్ళు తెప్పించి నేను కొట్టి ప్రయత్నం చేసి వీడియో తీసి పెడతాను మీకు కూడా. ఆ చుట్టుముట్టు పోలీస్ వాళ్ళకి తగులుతుందా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి తగులుతుందా, ఆ రాయి ఎంత దూరం నుంచి విసిరే అవకాశం ఉంటుంది చూద్దాం. ఇప్పుడు వీడికి ఒక రాయితోటి వీడంతా వీడ కొట్టుకొని ఈ రోజు నేరస్తుడు దొరికాడని చెప్పేసి వాడిని పైన వీడి పైన తెలుగుదేశం నాయకుల పైన ప్రతిపక్ష నాయకుల పైన కేసులు బుక్ చేసి అభియోగాలు మోపుతున్నాడు కదా. నేను క్లియర్ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, అరే సన్నాసిని బాబాయ్ని చంపి 5 సంవత్సరాలు అయింది కదరా మురుగుడా, ఏమైంది రాబాయ్ ఇప్పటిదాకా, దోషులు ఎందుకు పట్టడు పోలే, దోషులకు ఎందుకు శిక్షించలే, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, నువ్వు నిబద్ధత గల ప్రభుత్వం కదా, లేకుండా ఒప్పుకోవాలి. సాక్షాత్ కుటుంబ సభ్యుల్ని హతమార్చిన హంతకులని ఈ రోజు వరకు పట్టుకోలేకపోయినావు, ఈ రోజు వరకు సమాజం ముందు చట్టం ముందు నిలబెట్టలేకపోయినావు, నీ కోడి కత్తి కేసులో నువ్వు పోయి సాక్ష్యాధారం ఇవ్వలేకపోయినావు. కోడి కత్తికి సీన్ కాదు, ఇప్పుడు 5 సంవత్సరాలే జైళ్ళలో మురుగుతున్నాడు. నీ నైజం ఇది, నీ లాంటి తోడు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా, నువ్వు రాయి కొట్టినా అని చెప్తే నమ్ముతారా, రాయి కాదు నేను చెప్తున్నా ప్రజలకు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే చెప్పులతో కొట్టండి, రాయితో కాదు, రాయితో కొట్టడం సాధ్యం కాదు, చెప్పులు ఇసురండి, నిర్మోహమాటంగా చెప్పులు ఇసురండి. అరే మూర్ఖుడా, అరే ఫ్యాక్షనిస్ట్, నువ్వు 5 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని ఎంత అధోగతి పట్టించినావు, దానికి బహుమతిగా చెప్పులు ఇస్తున్నావు కదమని చెప్పి ఇసురండి. ఎవడేం పీక్కోలేడు, అప్పుడు ఏమవుతుంది, మాకు జరిగిన ఇబ్బంది వాస్తవమా కాదా, అదే చెప్తాను ఇప్పుడు ప్రజలకందరికి కూడా, చెప్పులు ఇస్తున్నాను, చెప్పుల వర్షం చేయండి అని చెప్తాను, సిగ్నల్ వస్తుంది. ప్రజల్ని మోసం చేస్తే ఎంతవరకు మోసం చేస్తారండి, ఎన్ని రోజులు మోసం చేస్తారు, ప్రతి ఎన్నికలు వస్తే కోడి కత్తి, కొడవళ్ళు, ఈ రాళ్ళు ఇవ్యా, ఎవరా రాజకీయం నేర్పించింది నాకు? ఇలాంటి రాజకీయం చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా వేరే పొలిటికల్ పార్టీ పుట్టేది కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇదే చేస్తే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో తిరుగుతుంటివా, నువ్వు ప్లీజ్ ప్లీజ్ తన ముద్దులు పెట్టుకుంటా ప్రజలను మోసం చేసేవాడివా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా, అంటే నువ్వు చంద్రబాబు గారి జైల్లోంచి చేత, బయటకు వచ్చేవాడివా? అసలు చంద్రబాబు గారి చేత కానీ చంద్రబాబు తనమంటున్నారు నాయుడు కదండి. గారు తప్పు చేశారా, నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు వాజ్ డన్ అ బ్లండర్ మిస్టేక్ బై లివింగ్ ద స్పెలో, వాడిని పట్టించుకోకుండా వదిలేసి కేవలం అభివృద్ధి అభివృద్ధి రాజధాని అని చెప్పేసి 5 సంవత్సరాల క్రితం రాజధాని ఎంబడి పోలవరం ఎంబడి అభివృద్ధి మీద నిమగ్నం అయిపోయి దేశ విదేశాలు తిరిగి ఏ విధంగా ఇన్వెస్టర్లు తీసుకురావాలని చెప్పేసి అల్పెరగకుండా ఆయన పనిచేసి ఈ యొక్క దొంగని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఏమైపోయింది, వాడు తిరిగి తిరిగి మొత్తం ఆచరణ సాధ్యం కానీ పిచ్చి పిచ్చి హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్లీజ్ ప్లీజ్ అని ముద్దులు పెట్టుకుంటా వన్ ఛాన్స్ అని ఈ రోజు ముఖ్యమంత్రి అయి మళ్ళీ అదే అరాచకం తెరలేశాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలు కోల్పోయింది ఎంత చూశారు కదా, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఈరోజు ఎవరు అప్పిచ్చే పరిస్థితి లేదు, ఏ విధంగా రాష్ట్రం అధోగతి పట్టింది, అలాంటి దుర్మార్గుడు ఏ రోజు పోతాడని తెలుసు, తనకు తెలుసు పోతున్నా అని జోబులోంచి రాయి తీసుకొని తన చేతితో తానే కొట్టుకొని
ఇదంతా ప్రాక్టీస్ చేసి తర్వాత ప్రజల మీద ప్రజల ముందు ఏదో సానుభూతి కొట్టేస్తామని పిచ్చి పిచ్చి చేస్తాలు చేస్తే మాత్రం ప్రజలు ఉరుకోబోతుంది సార్. నేను క్లియర్ గా చూపిస్తున్నా శ్రీకాంత్ గారు, రేపు నేను ఒక వీడియో చేయబోతున్నా, ఒక మాక్ వీడియో చేస్తున్నా, ఒక బస్సు మీద జగన్మోహన్ రెడ్డి పేరుతో కొన్ని నిల్చోబెట్టి నేను ఎన్ని మీటర్లతో రాయి కొడితే ఎంతవరకు పోతుందో, ఎన్ని మీటర్లతో రాయితో పోతే ఎంత పడుతుందో అది మాక్ 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 ప్రోగ్రామ్ చేస్తాను, మాక్ ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఒకే రాయి ఇద్దరికి తగలాలి సార్, మళ్ళా ఒకే రాయి ఇద్దరికి తగలాలి, మళ్ళా ఒకే రాయ ఇద్దరికి తగలాలి. అదే కదా, నువ్వు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి, ఒక ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తికి 360 డిగ్రీస్ సడన్ గా విజిట్ వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటది. 360 డిగ్రీస్ ఖచ్చితంగా వాళ్ళ నిఘాలో ఉంటారు. 360 డిగ్రీస్ నిఘా ఉంటే ఆ నిఘా వర్గం అనేది దాదాపు 100 మీటర్ల వరకు వాళ్ళు గమనిస్తారు. ఒకవేళ 100 మీటర్ల లోపల ఎవరైనా రాయి ఇస్తే ఖచ్చితంగా అలా పట్టుడు పోతాడు. 100 మీటర్ల తర్వాత నీకు రాయి కొట్టడము, ఎగ్జాక్ట్లీ అక్కడే పోయి తగలడం, ఇది సాధ్యమా? ఇది సాధ్యం కాని విషయం. ఇది సాధ్యమా అవునా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నాటకానికి రేపు తెర తీయబోతున్నా, రేపు నేను మాక్ ప్రోగ్రామ్ చేస్తున్నా ఒకటి గ్రౌండ్ లో, ఒక గ్రౌండ్ లో చేసి ఆడ 4 వీడియోలను మీడియాను కూడా పిలిచి జగన్మోహన్ రెడ్డి కొట్టడం సాధ్యమవుతుందా కాదా అని చెప్పేసి నేను చూపిస్తాను. ఇది ఆడేది నాటకమా లేకుంటే ఇది నిజమా అని తెలుస్తుంది. ఇంకోటి జోబులోంచి రాయి తీసి ఏ విధంగా కొట్టుకోవచ్చో చూపిస్తాను. అన్ని దొంగ నాటకాలు ఇవన్నీ. యా కాకపోతే ఇంకోటి అనేది ఏంటంటే, ఆ తీగ ఉంది కదా, ఏదైతే దండ ఉందో ఆ దండలో ఉన్న తీగ గుచ్చుకొని ఉంటది. ఎందుకంటే కరెక్ట్ గా ఆ దండ మీదకి రావటము, దండను పక్కకు జరపగానే ఆయన గాయం అయి ఉందన్నమాట. సో అది అలా జరిగిన దాన్ని ఇలా వాడుకుంటున్నారన్నది కూడా ఒక కొంతమంది అంటా ఉన్నారన్నమాట. శ్రీకాంత్ గారు, ఇదంతా స్క్రిప్ట్. నీకు తగిలింది, తగిలిన తర్వాత 10 నిమిషాల లోపలే నారారూప రాక్షసులు అంట, నారారూప రాక్షసులన్నీ పై చర్యలు తీసుకోవాలి, దాడి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని ప్లకార్డులు పట్టుకుని కూర్చుంటారా? 10 నిమిషాలు ఆ రోడ్డు పైన ప్లకార్డులు ఎట్లా ప్రింట్ అయినాయి? ఏ విధంగా ప్రింట్ అవుతాయి? ఎవరు చోళ్ళప్పు పెడుతున్నాయి కొడుకులంతా? తెలుగు ప్రజలంతా ఎరు పుష్పాలు అనుకుంటున్నా ఎట్లనే? ఈ నాటకం అనేది ప్రజలకు తెలిసిపోయింది. రేపు మళ్ళీ కూడా నేను మా ప్రోగ్రామ్ చేసి చూపిస్తా ఏ విధంగా కొట్టడం సాధ్యమవుతుందో లేదు. తెలుగు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే రేపు రానున్న 2-3 రోజులలో చెప్పుల వర్షం కురుస్తుంది ఖచ్చితంగా. కానీ ఏం సార్, ఎందుకు అంటే బొండ ఉమా గారిని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చూసుకున్నా సరే కాపు సామాజిక వర్గాన్ని మాత్రం ఎప్పుడు బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, బొండ ఉమా కావచ్చు, గంట గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ వర్గాన్ని మాత్రం ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. గంట గారు కానివ్వండి, ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో బొండ ఉమా గారు స్ట్రాంగ్ లీడరు, జగన్మోహన్ రెడ్డికి గత 5 సంవత్సరాలు స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తున్నారు, ప్రతి దాంట్లో కూడా అపోజ్ చేస్తారు. ఇలాంటి అపోజ్ చేసే వాళ్ళకు మనము టార్గెట్ చేసి రేపు అరెస్ట్ చేయించి కేసులో ఇరికిస్తే వాళ్ళ ఇబ్బందులు అక్కడ బిజీ అయిపోతారు కదా, మనం ఫ్రీ అవుతాం కదా అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. అలా మైండ్ డైవర్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఒక స్ట్రాంగ్ గా అపోజ్ చేసిన నాయకుడు యొక్క మైండ్ డైవర్ట్ చేసి ఇటు దేశ దొంగతనాలు చేసుకోవచ్చు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డికి ఇక దొంగతనం చాలా చేశాడు, ఇక దొంగతనం చేసే అవకాశం మేము ఇవ్వము. ఆ దొంగతనాలు ఎన్ని చేసినా అన్ని లెక్క పెడతాము, ఖచ్చితంగా ఊసలు లెక్కిస్తాం, ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఊసలు లెక్కిస్తాం. 38 కేసులు పెండింగ్ లో ఉన్నాయండి శ్రీకాంత్ గారు, 38 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దాంట్లో 7 కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినవి ఉన్నాయి, అందులో మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది. 2011లో ఈ కేసులను రిజిస్టర్ అయినాయి, 13 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి కూడా ఆ కేసులలో పురోగతి లేదు. ఏ విధంగా స్టే ఇస్తారండి? 3 సంవత్సరాల క్రితమే ఈడీలో మనీ లాండరింగ్ కేసులో ఈ యొక్క మా కవితమ్మ బుక్ అయిపోతే తీసుకుపోయి అక్కడ బతుకమ్మ ఆడిస్తున్నారు తయారీలో. మనీ సిస్టోడియా గారిని తీసుకొని లోపల కూర్చోబెట్టారు, కేజ్రీవాల్ తీసుకొని లోపల పడేసారు. వీడిని ఎందుకు విస్మరిస్తున్నారు? రేపు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఎన్ని కేసులు బయటకు లేవబోతున్నాయి, ఇమ్మీడియట్లీ ఈ ఈడీ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా టీఆర్ఎస్కు పోతాడు ఖచ్చితంగా. ఆ తర్వాత తెలుగు ప్రజలకు ఈయన పీడ విరగలైపోతుంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు, ఓకే ఆల్రెడీ తెలిసిపోయింది. తన ఇంటెలిజెన్స్ ద్వారా ఆల్రెడీ వచ్చేసింది ఆయనకు రిపోర్టు. మొన్న నాగేశ్వరరావు గారు అనేది మాజీ సిబిఐ డైరెక్టర్, ఆయన ట్వీట్ చేశారు, మొత్తం స్క్రోల్ అవుతున్నాడు సోషల్ మీడియాలో,
38 కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దావూద్ ఇబ్రాహిం మీద కూడా ఇన్ని కేసులు లేవు. ఒకవేళ దావూద్ ఇబ్రాహిం మూర్ఖుడు వాడు, ఒకవేళ ఇన్ని కేసులు పెట్టుకొని ఈ యొక్క రాజకీయంలో పొలిటికల్లో రాజకీయ పార్టీ పెట్టుకుని ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడు మహారాష్ట్రకి. వాడు మూర్ఖుడు కాబట్టి దేశం వదిలిపెట్టి పారిపోయిందని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇది వాస్తవం కాదా? 38 కేసులు ఉన్నాడు, ఒక నేరస్తుడు, కరుడు కట్టిన నేరస్తుడు. ఇలాంటి నేరస్తుడు, దుర్మార్గుడు ఈ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉండడం అంటే తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం. శాసనసభకు ఒక బ్లాక్ డే. ఈ 5 సంవత్సరాలు అనేది ఒక నల్లక్షరాలతో లిఖించాల శాసనసభ చరిత్రలో. యా చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే, కంపల్సరీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాటజికల్గా వెళ్తూ ఉంటారు. ఆ స్ట్రాటజీలను అందుకోవడంలో తెలుగుదేశం ఏంటంటే, తెలుగుదేశంది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చూస్తే మాత్రం ఫెయిర్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే క్రూక్డ్ పాలిటిక్స్ తెలుగుదేశానికి అలవాటు పట్టలేదు. వాటిని ఎదుర్కోవడంలో కూడా విఫలం అవుతా ఉంది. ఒక్కోసారి శ్రీకాంత్ గారు, తెలుగుదేశం పార్టీ మేము ప్రజలను నమ్ముకున్నాం సార్. ప్రజల ఇబ్బందులపై స్పందిస్తాం, ప్రజలు నమ్ముకున్నాము. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి ఒక నినాదంతో, ఒక మంచి అభిప్రాయంతో పెట్టినటువంటి పార్టీ, అదే నినాదంతో మేము ప్రజల్లో ఉంటాం. ఇలాంటి కుయ్యక్తులు చేసే అవసరం ఉంటే రాష్ట్ర విభజన కూడా అయ్యేది కాదు. శ్రీకాంత్ గారు ఫర్ ఇన్ఫర్మేషన్, అలా కుట్రలు పంతే ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి అలా కుట్రలు పనే అవకాశము అలవాటు ఉంటే రాష్ట్రం విభజించబడదా? అదే. ఏ ప్రాంత ప్రజలు నాకు ఇంపార్టెంట్, ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వివరించాలి కాబట్టి ఈరోజు ఇరు రాష్ట్రాలు విభజించబడ్డాయి. మరి అలా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే కుట్రలు పండింటే, ఇలాగే దాడులకు పాల్పడింటే, ఇలాగే అక్రమ కేసులు పెట్టింటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటుండే? అవును, ఆ అది 38 చంద్రబాబు కేసులలో, ఆ అది 2011లో రిజిస్టర్ అయినటువంటి 38 కేసులు, దాని తర్వాత 40 కేసులు పెట్టే అవకాశం ఉండే కదా 5 సంవత్సరాలు. అది అది 78 చేయకూడదని చెప్ కేసులు, 78 కేసులు పెట్టిన తర్వాత రానున్న ఇంకో 50 సంవత్సరాలు జైల్లో పెట్టే అవకాశం ఉంటుండే కదా? అది చేయకూడమే చంద్రగారు తప్పు, చంద్రబాబు గారు తప్పు అంటున్నారు కదా. అదే కదా చెప్తున్నా కదా, యా చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీ, నీతి నిజాయితీ, న్యాయం ధర్మం అని పోరాడితే ఇలాంటి దొంగలు ఒకసారి బయటకు వస్తారు. ఒకసారి దుర్మార్గులు రాక్షసులు చంపడానికి ఒక్కోసారి మనము గీత దాటడం కూడా అవసరం. ఈ ఎన్నికల తర్వాత అది చూపించబోతుంది ఖచ్చితంగా. తెలుగుదేశం ప్రభావం ఏ విధంగా ఉంటుంది అప్పుడు తెలుస్తుందని. రాముడే వెనక నుంచి వాళ్ళని చంపాడు అంటారు. సో తప్పదు ఒక్కోసారి. యా ఒక్కోసారి, ఎందుకంటే యుద్ధంలో గెలవడం అనివార్యం, అవును. యుద్ధంలో గెలవడం అనివార్యం. మనకు సొంతానికి గెలవడము, స్వలాభం కొరకు గెలవడం అనివార్యం కాకపోయినా తెలుగు రాష్ట్ర ప్రజల కొరకు తెలుగుదేశం పార్టీ గెలవడం ఈరోజు అనివార్యం, ఈరోజు అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.